క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన మీ అందరికీ ప్రభుపేట షలోం, శుభోదయం. దేవుడు ఈరోజు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమిటా వాగ్దానం? యెహోవా మీకు ఇచ్చిన మాట ప్రకారము తానే మీ కొరకు యుద్ధము చేయును. యెహోషువా 23:10. మనం అందరం కూడా ఈ ఆత్మీయ యాత్రలో యుద్ధ భూమిలో ఉన్నాం. మనందరికీ ఒక శత్రువు ఉన్నాడు, వాడు సాతాను. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుద్దునానని చెప్పి వాడు దివారాత్రములు మన చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టే కలహాలు, కొట్లాట్లు, యుద్ధాలు, పోరాటాలు, శాంతి సమాధానం లేకుండా మన జీవితాలను విచ్ఛిన్నం చేయాలని వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ గమనించండి, ఈ లోకంలో ఉన్న సైతాను కంటే, సైతాను శక్తుల కంటే మనలో ఉన్నటువంటి దేవుడు బహుశక్తి గలవాడు. ఆయన వాగ్దానం చేశాడు, మనతో ఉంటానని, మన శత్రువుతో పోరాడుతానని. ఒకరోజు నక్క సింహాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. ఆ సింహం అడవిలో సంచరిస్తున్నప్పుడు ప్రతి జంతువు భయపడి పారిపోతాం గమనించింది. అప్పుడు ఆ నక్క కనిపించింది, నన్ను చూసి కూడా ఇవన్నీ పారిపోవాలంటే ఏం చేయాలి, సింహం నా పక్కన ఉండాలి, అప్పుడే ఇవన్నీ నన్ను చూసి పారిపోతాయి అని చెప్పి భావించినటువంటి నక్క సింహం దగ్గరకు వెళ్ళి, సింహం బావా, సింహం బావా, ఈ అడవికి రాజు ఎవరో తెలుసా అని అంటే సింహం చెప్పింది, నేనేగా. కాదు సింహం బావా, అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి నిన్ను తప్పించి నన్ను రాజుగా చేశాయి. అవునా, అదెలా సాధ్యం? కావాలంటే నువ్వు నాతో పాటు వచ్చి చూడు సింహం బావా, ఏ విధంగా నన్ను చూసి అడవిలో ఉన్నటువంటి ఆ జంతువులన్నీ పారిపోతాయో నువ్వే నీ కళ్ళారో చూడొచ్చు అని చెప్పంటే నిజమా అని చెప్పి ఆ సింహము నక్కతో పాటు అడవిలో సంచారం చేస్తూ ఉంటే జంతువులన్నీ పారిపోతూ ఉన్నాయి, ఒక్క జంతువు కూడా కనుచూపు మేరలో కనిపించటం లేదు. అప్పుడు నక్క అంటుంది, చూసావా సింహం బావా, నేను వస్తున్నానని చెప్పి ఏ రీతిగా జంతువులన్నీ పారిపోతున్నాయో దయచేసి గమనించండి. నక్క బహు తెలివైనటువంటి జంతువు. తనకు అర్థమైంది ఏమిటంటే, సింహం ప్రక్క నేను ఉన్నానట్లయితే నన్ను చూసి కాదు సింహాన్ని చూసి అన్నీ పారిపోతాయి, సింహం నా ప్రక్కన ఉంటే చాలు, నేను దర్జాగా జీవించవచ్చు, ధైర్యంగా జీవించవచ్చు, ఏ భయము లేకుండా జీవించవచ్చు. అయితే వినండి, మనందరికీ ఒక సింహం ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యూదా రాజసింహం. ఆయన మనతో ఉన్నట్లయితే, మన పక్షం యుద్ధం చేసినట్లయితే, సైతాను, సైతాన్ యొక్క మనుషులు, సైతాన్ యొక్క చేష్టలు, సైతాన్ యొక్క పన్నాగాలు ఏవి కూడా ఫలించవు, నీ మీద జయించలేవు. నిన్ను జయశాలిగా నిలబెట్టగలిగిన, నీ తరఫున పోరాడగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఈరోజు ఆ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ పక్షము నేనుంటాను, యుద్ధం చేస్తాను. అయితే ఆ దేవుణ్ణి కలిగి ఎందుకు ఈ దినమంతా, జీవితకాలం అంతా జయ జీవితాన్ని జీవించకూడదు? అట్టి కృప పొందుకోవడానికి కలిసి మీతో పాటు ప్రార్థన చేయాలి అని ఆశిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మాతో ఉంటానన్నావు, మా పక్షం యుద్ధం చేస్తానన్నావు. సైతాను, సైతాను మనుషులు, సైతాను చేష్టలు, సైతాను యొక్క కలహాలు, కొట్లాటలు, అశాంతి, అసమాధానం సంపూర్ణంగా మా చుట్టూ ఎక్కడ కనిపించకుండా లయపరచండి. సైతాను యొక్క ప్రతి పన్నాగము నుండి మమ్మును, మా కుటుంబాలను, మేము చేసే పనులను, కలిగి ఉన్నటువంటి ప్రభు ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, మేము కలిగి ఉన్నటువంటి వ్యవస్థను కాపాడండి. మా పక్షమున నీవు ఉన్నట్లయితే సైతాను మమ్మల్ని ఏమీ చేయలేడు, కనీసం ముట్టలేడు అనే సత్యం గ్రహించి ప్రశాంతంగా, సంతోషంగా జయ జీవితాన్ని జీవిస్తూ ఈ రోజంతా, జీవితకాలం అంతా ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వమని, మాకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నాశనం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యూదా రాజసింహమైన జీవం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తును కలిగి బ్రతికిన 3 నాళ్ళు ధైర్యంగా జీవిద్దాం, రోషంగా జీవిద్దాం, సైతాను యొక్క పన్నాగాలకు ఏమాత్రం భయపడకుండా జయ జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఇట్లు మీ సతీష్ కుమార్.